హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఫ్రెషర్ సైరింగ్ డాట్ కామ్ జోష్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ సంయుక్తంగా ఈరోజు ఏపీ ఎఫ్సెట్ తాలూకు కౌన్సిలింగ్ యొక్క రిజల్ట్స్ రావడం జరిగింది వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలి అంటే ఫస్ట్ మీకు మొబైల్కి మెసేజ్ వస్తుంది చూసుకోండి దాని తర్వాత మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబరు అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ కొట్టినట్లయితే మీకు అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకుంటాం అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత కంపల్సరీగా మీరు చేయాల్సినటువంటి మరొక పని జాయినింగ్ రిపోర్ట్ అని ఉంటుంది సో మీరు జాయినింగ్ రిపోర్ట్ కూడా తీసుకోవాలి సార్ జాయినింగ్ రిపోర్ట్ తీసుకున్న తర్వాత ఏం చేయాలి మీరు ఈ సెట్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఏదైతే ఉన్నాయో ఈ సర్టిఫికేట్స్ అన్నీ కూడా నేను చెప్తూ ఉన్నాను మీకు ఎటువంటి సర్టిఫికేట్స్ కావాలి మీరు పంతొమ్మిది తారీఖు నుంచి క్లాస్ వర్క్ స్టార్ట్ అవుతున్నప్పుడు సపోజ్ మీకు ఎక్స్ అనేటువంటి ఒక కాలేజీలో సీట్ వచ్చింది ఆ కాలేజీ మీకు ఇష్టంగానే ఉంది వెళ్ళి చూద్దాం అనుకున్నారు సో అలాంటప్పుడు మీరు ఏమేమి సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి ఎన్ని సెట్స్ జెరాక్స్ కాపీస్ తీసుకెళ్ళాలి ఎన్ని ఫొటోస్ తీసుకెళ్ళాలి అనేది నేను ఇప్పుడు మీకు తెలియజేస్తాను ఏపీ ఎఫ్సెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ర్యాంక్ కార్డ్ అండి ఏపీ ఎఫ్సెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ర్యాంక్ కార్డ్ మీరు తీసుకోవాలి ఏపీ ఎఫ్సెట్ ర్యాంక్ కార్డ్తో పాటు మీరు ఏపీ ఎఫ్సెట్ యొక్క హాల్ టికెట్ దీన్ని కూడా డౌన్లోడ్ చేసుకొని దీన్ని కూడా మీరు తీసుకోవాల్సి ఉంటుంది దీని తర్వాత మీ యొక్క అలాట్మెంట్ లెటర్ ఏదైతే అలాట్మెంట్ లెటర్ ఏదైతే ఉందో మీ సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అలాట్మెంట్ ఆర్డర్ ఏదైతే ఉందో దానికి తప్పనిసరిగా మీరు ఒక ఫైవ్ టు సిక్స్ కాపీస్ చేసి పెట్టుకోవాలి అలాట్మెంట్ ఆర్డర్ అండ్ జాయినింగ్ రిపోర్ట్ ఈ రెండు చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఇవి కొద్ది రోజుల తర్వాత మళ్ళీ తీసేస్తారు సపోజ్ ఎక్స్ఎన్ఏ కాలేజీలో మీరు ఫిక్స్ అయిపోయింది అనుకోండి మీరు ఫీజు రీంబర్స్మెంట్కి అప్లై చేసిన ప్రతిసారి ఈ జాయినింగ్ రిపోర్ట్ అలాట్మెంట్ ఆర్డర్ అనేది అవసరం పడుతుంది కాబట్టి నెంబర్ ఆఫ్ కాపీస్ తీసి పెట్టుకోండి అదేవిధంగా మీరు కంపల్సరీగా ఫోటోలో కూడా దాన్ని ఒక్కటి తీసిపెట్టుకోండి ఏమేమి డాక్యుమెంట్స్ ఎప్పటికీ ఇది భద్రపరచుకోవాలి మీరు ఎందుకంటే మీరు అందరూ కూడా ఫీజు రింబర్స్మెంట్ ఎక్కువ మందికి ఉన్నటువంటి విద్యార్థులు అందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఈ డాక్యుమెంట్స్ని భద్రపరచుకోకపోతే రేపు పొద్దున ఇబ్బంది అవుతుంది ఎందుకు ఫీజు రింబర్స్మెంట్ అప్లై చేసుకున్నప్పుడు ఇబ్బంది అవుతుంది కాబట్టి ఏపీ ఎఫ్సెట్ ర్యాంక్ కార్డు చెప్పినాను ఏపీ ఎంసెట్ హార్డ్ టికార్డ్ చెప్పినాను జాయినింగ్ రిపోర్ట్ చెప్పినాను అదేవిధంగా అలాట్మెంట్ ఆర్డర్ ఫస్ట్ వస్తుంది దాని తర్వాత జాయినింగ్ రిపోర్ట్ వస్తుంది దీని తర్వాత ఇంటర్మీరియట్ యొక్క ఇంటర్మీడియట్ మెమో లాంగ్ మెమో వస్తే లాంగ్ మెమో పెట్టుకోండి లేకపోతే టెంపరీగా ఒకవేళ మీకు షార్ట్ మెమో వచ్చినట్లయితే షార్ట్ మెమోని జత చేయండి అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉండాలి లేదా ఎస్ఎస్సీ మెమో సార్ ఒరిజినల్లే కంపల్సరీ తీసుకెళ్ళాల కాలేజ్ ఎప్పుడంటే మీకు ఆ కాలేజ్ ఓకే అనుకున్నట్లయితే కంపల్సరీగా ఒరిజినల్ డాక్యుమెంటే తీసుకొని వెళ్ళాలి ఎస్ఎస్సి ఒరిజినల్ అనేది మీ దగ్గర పెట్టుకొని వెళ్ళాలి ఎందుకంటే మీరు కాలేజీకి వెళ్తున్నారు కాబట్టి రిపోర్ట్ చేస్తున్నారు కాబట్టి టీసీ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ సో కాకపోతే ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే ఓన్లీ టీసీ మాత్రమే తీసుకుంటారండి ఒరిజినల్స్ తీసుకునేటువంటి అలవాటు లేదు సో టీసీ తీసుకొని రిమైనింగ్ అనేది చూసి వాళ్ళు మళ్ళీ వెనక్కిచ్చేస్తారు తీసుకొచ్చేసుకోవచ్చు స్టడీ సర్టిఫికేట్ ఫ్రమ్ సిక్స్త్ టు ఇంటర్మీడియట్ సో ఆరో తరగతి నుంచి ఈ స్టడీ సర్టిఫికేట్కి మరో పేరు వచ్చేసి బోనఫైడ్ సర్టిఫికేట్ అని కూడా అంటారు ఇది స్టడీ సర్టిఫికేట్ అని కూడా అంటారు ఈ రెండు సర్టిఫికేట్లు రెండు ఒకటేనండి ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చాలామంది పిల్లలు ఆరో తరగతి చదివినప్పుడు కొంతమంది స్టడీ బోనఫైడ్ సర్టిఫికేట్స్ తెచ్చుకొని ఉండరు ఇంకా ఎవరైనా తెచ్చుకోకుండా ఉన్నట్లయితే అవి కూడా తెచ్చిపెట్టుకోండి సో ఎవరైనా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ సర్టిఫికేట్ కానీ ఉన్నట్లయితే అటువంటిది కూడా మీ దగ్గర పెట్టుకోవాల్సిన అవసరం ఉంది సో రెసిడెన్స్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో సెవెన్ ఇయర్స్ ఆఫ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ దట్ ఈస్ ఇంటర్ ఇంటర్కు ముందు ఏడు సంవత్సరాలు ఇంటర్కు ముందు ఏడు సంవత్సరాలు అంటే ఎన్ని ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ దాకా ఈ సెవెన్ ఇయర్స్ మీరు ఇక్కడ ఉన్నట్లయితే మీరు ఆంధ్రప్రదేశ్ నివాసిగా గుర్తింపు పొందుతారు సో అటువంటి సర్టిఫికేట్ కానీ ఉన్నట్లయితే మీకు రెసిడెన్స్ సర్టిఫికేట్ కూడా మీరు తెచ్చుకోవాల్సి ఉంటుంది తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఇంపార్టెంట్ అండి క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ని కూడా మీరు భద్రం పెట్టుకోవాలి ఇన్కమ్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో మీ యొక్క పేరెంట్స్ ఇన్కమ్ ఏదైతే ఉందో ఇన్కమ్ సర్టిఫికేటు క్యాస్ట్ సర్టిఫికేటు ఇవి చెప్పాను కదా ఇప్పుడు ఆల్రెడీ మనం పది సర్టిఫికేట్లు చెప్పాం తర్వాత పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఎన్ని పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ పెట్టుకోవాలంటే మీరు ఒక ఇరవై ఫోటోలు తీసుకోండి పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఒక ట్వంటీ తీసుకొని ఇందులో ఒక సిక్స్ స్టాంప్ సైజ్ ఫొటోస్ కూడా పెట్టుకోండి ఎందుకంటే ఇది మీరు రేపు మీరు లైబ్రరీ కార్డు ట్రాన్స్పోర్టేషను తర్వాత ఈ రియంబర్స్మెంట్కి అప్లై చేసుకునేటప్పుడు మీ ఐడి కార్డు కోసం ప్రతిదానికి మీకు ఫోటోలు అవసరం అవుతాయి అందువల్ల మీరు అడ్మిషన్ కోసం పోయినప్పుడు అప్లికేషన్ ఫామ్ ఉంటుంది అప్లికేషన్ ఫామ్ మీద కూడా మనం ఫోటో మనం అతికించాల్సి ఉంటుంది అన్నట్టు కాబట్టి ఈ అన్ని డాక్యుమెంట్స్ని మీరు సిద్ధం చేసుకోవాలి చేసుకున్నటువంటి సెట్స్ అన్నింటి కూడా ఒక మూడు నాలుగు ఐదు సెట్లుగా తీసుకోండి ఎందుకంటే ఏ కాలేజ్ వాళ్ళైనా మూడు సెట్లు అడుగుతారు సహజంగా అడ్మిషన్ కోసం పోయినప్పుడు మూడు సెట్లు అవుతారు ఇంకొక రెండు సెట్లు భద్రంగా మీ బీరు వాళ్ళు భద్రపరచుకోండి సో డాక్యుమెంటేషన్ని మీరు సాఫ్ట్ కాపీస్గా మార్చి స్కాన్ చేసి మీ యొక్క గూగుల్ డ్రైవ్లో కానీ లేకపోతే మన డ్రైవ్ ఏదైతే ఉంటుంది కదా గూగుల్ డ్రైవ్ మీ మెయిల్ లో డ్రైవ్ ఉంటుంది అనమాట ఆ డ్రైవ్లో పెట్టుకున్నట్లయితే మీకు శాశ్వతంగా అది భద్రంగా ఉంటుంది మీరు పదే పదే మీ యొక్క డాక్యుమెంట్స్ ఏదైతే ఈ పన్నెండు డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా అన్నీ ఒక సెట్గా మీకు సర్టిఫికేట్స్ అనేటువంటి ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుని కానీ పెట్టుకున్నట్లయితే మీకు అది ఎప్పటికీ ఉంటుంది సో ఈ సర్టిఫికేట్స్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ వీడియో అండి నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నా ఈ పది పన్నెండు సర్టిఫికేట్స్ ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా ఐదు సెట్లుగా తీసుకోండి ఐదు సెట్లని మళ్ళీ విడగొట్టేసి అన్నీ ఒక్కొక్క భద్రంగా తీసుకొని ఒక్కొక్క ఫోల్డర్లో సపరేట్గా పెట్టుకోండి సో కాలేజీ వాళ్ళు మూడు సెట్లు అయితే ఇచ్చేసేయండి ఈ ఫొటోస్ని వాళ్ళు సబ్మిట్ చేసేయండి సో మీ ఒరిజినల్ కాపీని మీరు అన్నీ తెచ్చేసుకుంటే టీసీ కాలేజీలో ఇచ్చేసేయండి సో ఆర్ ది ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఫర్ తెలంగాణ యాజ్ వెల్ యాజ్ ఆంధ్రప్రదేశ్ ఇద్దరు కూడా ఇదే డాక్యుమెంట్స్ అవసరం పడతాయి సో ఈ డాక్యుమెంట్స్ ఏమేమి కావాలన్న విషయంలో కన్ఫ్యూషన్ లేకుండా పేరెంట్స్ అన్నీ భద్రంగా తీసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ ఇంకా ఇటువంటి ఇంపార్టెంట్ వీడియోస్ మనం ఎంసెట్ కౌన్సిలింగ్ రిలేటెడ్గా అనేక వీడియోలు చేస్తుంటాం కాబట్టి మీరు తప్పకుండా వీడియోని ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఈ వీడియో మీద మీ యొక్క అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ